అందరికీ ప్రైజ్ లార్డ్. సెప్టెంబర్ 19 ఈరోజు దేవుని వాగ్దానము, ధైర్యము వహించుడి మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. 2వ దినవృత్తాంతములు 19వ అధ్యాయము 11వ వచనము. చాలాసార్లు మనము మంచి పనులు చేసేటప్పుడు అధైర్యపడతాం. మనము మంచి పనులు చేస్తున్నప్పుడు తప్పకుండా దేవుని సహాయము, దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. అలాంటప్పుడు మనము ఎందుకు అధైర్యపడాలి? చెడ్డ పనులు చేసేవారికి దేవుడు దూరంగా ఉంటాడు. నీతిమంతులకైతే దేవుడు ఎల్లప్పుడూ సమీపంగానే ఉంటాడు. మీ జీవితంలో కూడా దేవుడు తప్పకుండా మీకు తోడుగా ఉండి మిమ్మలను నడిపిస్తాడు. ఎల్లప్పుడూ ధైర్యంగా ఉండండి, మంచి పనులు చేయండి. దేవుని సహాయము మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. దేవుడు ఈ వాగ్దానము మీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం మీకు దీవెనగా ఉన్నట్లయితే తప్పకుండా మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి, లైక్ చేయండి, ఆమేనని కామెంట్ చేయండి. ప్రభు పనిలో పాలుభాగస్తులు కండి.